ఓకే 5:30 కి క్లోజ్ అయిపోతే 5:30 నుంచి 6 లోపు ప్రాక్టీస్ అయిపోతే ఫినిష్ చేసుకోవచ్చు ఓకే ఎవరీ డే అలా కంటిన్యూ చేద్దాం అలాగే అంటే క్యారల్స్ కని ఏదో ఒకటి ఉంటున్నాయి కదా అవునవును ఇవాళ మాకు ఇది ఉంది అందుకని క్యారల్స్ ఆ మీకు ఈరోజు క్యారల్స్ కాదు వేరే వర్క్ ఉంది मेमरी ఇప్పుడు మన సన్ని స్కూల్ స్టార్ట్ చేసుకుందాం ఓకేనా సెలీనా బర్త్డే గర్ల్ రెడీయా షారన్ ప్రైజ్ లో నన్న ఓకే నన్న మరి మరి మీలో నుంచి ఒక ప్రేయర్ చేయాలి మళ్ళీ ఒకసారి చేయాలి ప్రేయర్ ఎవరు చేస్తారు సెలీనా చేస్తావా మమ్మల్ని దొరించి కాపాడినందుకు థ్యాంక్ యూ ఫస్ట్ అంకుల్ ని దేవించండి అయ్యా సండే స్కూల్ టీచర్స్ ని దేవించండి అయ్యా ఫ్రెండ్స్ అందరిని కాపాడండి అయ్యా నేను అక్కకి మంచి వాయిస్ ఇవ్వండి అయ్యా మంచిగా మార్కులు తట్టి థ్యాంక్ చేయండి అయ్యా ఫ్రెండ్స్ అందరికి మంచి హెల్త్ ఇవ్వండి అయ్యా అందరు తొందరగా జాయిన్ అవ్వడానికి సాయం చేయండి అయ్యా మన సండే స్కూల్ అన్ని ప్రోగ్రామ్స్ కనెక్ట్ అయ్యేటట్టు సాయం చేయండి అయ్యా అందరికి మంచి హెల్త్ ఇవ్వండి అయ్యా ఏ నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా సాయం చేయండి అయ్యా ఈ చిన్న ప్రార్థన యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 వెరీ గుడ్ సెలీనా థాంక్యూ సో మచ్ ఓకే మనం కూడా ప్రే చేసుకుందాం పిల్లలు ప్రే చేసుకుందాం చేతులు జోడించండి కళ్ళు మూసుకోండి వీరితో మోకరించండి రూత్ జాయ్ ఓకే పరిశుద్ధుడా ప్రేమకర్తని నీ అద్వితీయ నామానికి గణనామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా నీవు మాకు అనుగ్రహించిన ఈ యొక్క దినాన్ని బట్టి వదనాలు నాయన ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ యొక్క కాపుదను అనుగ్రహించావు మా పని పాటల్లో క్షేమం అనుగ్రహించావు తండ్రి ప్రతి దినము నీ సన్నిధిలో గడుపుటకు మనకు అందించిన అవకాశం బట్టి వందనాలు మరి ఈ దినము కూడా తండ్రి మరి నీ సన్నిధిలో చేర్చావు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను బట్టి వందనాలు ప్రభా ప్రారంభించబోతుండగా నీవే అధ్యక్ష నుంచి ప్రారంభం నుండి చివరి వరకు నీవే నడిపించమని వేడుకుంటున్నాం ప్రత్యేకంగా నిమ్మక నీ హస్తాలు సమర్పించుకుంటున్నాం అయినా పరబల బలహీతలో ఉన్నప్పటికీ తండ్రి ప్రభా మాతో కలిసి ఆనందంతో సంతోషంతో నీ సన్నిధిలో నైనా ప్రభా కొంచెం సమయం గడుపుతుండగా తండ్రి ప్రభా చక్కని ఆరోగ్యము బలము శక్తిని బలహీతలన్నీ కూడా తొలగించమని నీ నామంలోనైనా పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మాలో ఉన్న బలహీతలన్నీ కూడా ప్రభా ఏమున్నా గానీ నీ నామంలో స్వస్థపరచబడతాయని నాయన ప్రభ నీవు సెలవింపగా తండ్రి ప్రభ మాకు ఆరోగ్యము సంపూర్ణంగా అనుగ్రహిస్తామని మేము నమ్ముతున్నాం తండ్రి నేను మొరపెడుతున్నాం నీ మొక్క నీ హస్తాలు సమర్పించుకుంటున్నాం సంపూర్ణ ఆరోగ్యము నీ నామముందు అనుగ్రహించమని వేడుకుంటున్నాం మరి వాళ్ళ దయ ప్రభ భర్త జరిపించుకుంటున్నా శరీర కొరకు జ్ఞాపకం చేసుకుంటూ తనకు అనుగ్రహించిన నూతన దయాకిరికను బట్టి వందాలు ఇప్పటి వరకు నీ కృప చేత నడిపించావు బిడ్డను నైనా ప్రభ నీ వాక్యంలో ఎదుగుటకు సహాయం చేశావు ఇంకా నైనా ప్రభా
పెద్దల యందు నీ యందు విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి విధేయతతో ముందుకు ఎదుగుటకు సహాయం దయచేయమని కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రభా త్వరగా రావాల్సిన సహాయం దయచేయండి. ఇబ్బందులు ఆపదలు రాకుండా ఈ విధమైన ఇంటర్నెట్ ఇష్యూ రాకుండా సహాయం దయచేయండి. ఈ నామ మహిమాత్మే కార్యక్రమాలను జరిగించుటకు సహాయం దయచేయమని టీచర్స్ అందరినీ నీ హస్తాలు సమర్పించుకుంటూ నాయన ప్రభ ఈ సమయాన్ని బట్టి మరొకసారి నీ కృతజ్ఞత చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రశ్న ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నా మా ప్రియ పనులకు తండ్రి. ఆమేన్ ఆమేన్ చెప్దామా గట్టిగా. ఆమేన్ ఆమేన్. ఓకే యాక్షన్ సాంగ్ చేసేద్దాం. తగ్గు వచ్చేయండి పిల్లలు. గేమ్స్ ఆడతారా పిల్లలు? మీరు గేమ్స్ ఆడతారా? మీరు ఇంట్లో గేమ్స్ ఆడతారా? అవుట్డోర్ గేమ్స్ స్కూల్లో కూడా ఆడతాం కదా. ఈ మధ్య స్కూల్స్ లో గ్రౌండ్స్ లేవు పిల్లలు, లేకపోతే అవుట్డోర్ గేమ్స్ ఆడతాం కదా. సో మన సండే స్కూల్లో కూడా ఇప్పుడు గేమ్ ఆడదాం పిల్లలు, గేమ్స్ ఆడదాం. ఓకేనా? మీరు అందరు రెడీగా ఉన్నారా మరి గేమ్స్ ఆడడానికి? ఎస్ గేమ్స్ ఆడుదాం, ఫిజికల్ గేమ్స్ ఆడుదాం, రారా తమ్మీ. గేమ్స్ ఆడుదాం, గ్రౌండ్ లో గేమ్స్ ఆడుదాం, సరదా గేమ్స్ ఆడుదాం, రావే చెల్లి. నో బాల్ వేస్తే సిక్స్ ఏ పంపి క్రికెట్ ఆడి సెంచరీ కొడదాం. షటిల్ ఆడి స్మాష్ ఏ బాది కప్పే కొట్టి ఇంటికి వెళ్దాం. గేమ్స్ ఆడదాం, ఫిజికల్ గేమ్స్ ఆడదాం, రారా తమ్మీ. గేమ్స్ ఆడదాం, గ్రౌండ్ లో గేమ్స్ ఆడదాం, సరదా గేమ్స్ ఆడదాం, రావే చెల్లి. కొక్కో చెప్పి జిగ్జాగ్ ఆడి డైవే చేసి గేమే కొడదాం. కబడ్డీ ఆడి రైడింగ్ కెళ్ళి చేసింగ్ చేసి విన్ అవుదాము. గుటకు నా యేసు చెప్తున్నది, నే రీతిగా విన్న గుటకు ఆత్మీయ నడిపింపుంది. నన్నారే 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 నానన్న, నన్నారే 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 నానన్న. ఓ భలే ఆడారు పిల్లలు గేమ్స్, చాలా చాలా బాగా ఆడారు. ఇంకోసారి ఆడదామా? షారేన్ మాకు రెడీగా ఉన్నావా? ఆడదామా? ఓకే ఆడిద్దాం. మరి మీ అందరు వీడియో ఆన్ చేసేసుకోండి. షారేన్ నిషిత నిషిత గేమ్స్ ఆడుదాం, ఫిజికల్ గేమ్స్ ఆడుదాం, రారా తమ్మీ. గేమ్స్ ఆడుదాం, గ్రౌండ్లో గేమ్స్ ఆడుదాం, సరదా గేమ్స్ ఆడుదాం, రావే చెల్లి. నో బాల్ వేస్తే సిక్స్ ఏ పంపి క్రికెట్ ఆడి సెంచరీ కొడదాం. షటిల్ ఆడి స్మాష్ ఏ బాది కప్పే కొట్టి ఇంటికి వెళ్దాం. ఆడదాం,
గేమ్స్ ఆడదాం ఫిజికల్ గేమ్స్ ఆడదాం రారా తమ్మి గేమ్స్ ఆడదాం గ్రౌండ్ లో గేమ్స్ ఆడదాం సరదా గేమ్స్ ఆడదాం రావే చెల్లి కొక్కో చెప్పి జిగ్జాగ్ ఆడి డైవే చేసి గేమే కొడదాం కబడ్డీ ఆడి రైడింగ్ కెళ్ళి చేసింగ్ చేసి విన్ అవుదాము నే ఈ రీతిగా విన్నగుటకు నా యేసు చట్టున్నది నే రీతిగా విన్నగుటకు ఆత్మీయ నడిపింపుంది నన్నారే 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 నానన్న నన్నారే 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 నానన్న సూపర్ సూపర్ థ్యాంక్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యు ఆల్ చాలా బాగా ఆడారు చక్కగా ఆడుకున్నారా నచ్చిందా ఓ వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ మీ మీ ఫ్రెండ్స్ ఒక మీకు కూర్చోండి ప్రేట్లర్ పావని అక్క ప్రేట్లు శ్యామలక్క ప్రైస్ ది లార్డ్ నిన్ని పావని పిల్లలు ప్రైస్ ది లార్డ్ పిల్లలు అందరికి కూడా మరొకసారి ప్రైస్ ది లార్డ్ బైబిల్ ఫ్యాక్ట్ పాట ఎవరైనా ఉన్నారా రూత్ ఏంజెల్ ఓకే ఏంజెల్ ఏం చెప్తా ఫ్యాక్టా బైబిల్ ఫ్యాక్ట్ పాటనా ఓకే రూత్ నువ్వు బైబిల్ ఫ్యాక్ట్ ఓకే నిన్న చెప్పావు కదా నువ్వు బైబిల్ ఫ్యాక్ట్ ఇవాళ కూడా చెప్తావా అందరికి ప్రైజ్ లార్డ్ టుడే బైబిల్ ఫ్యాక్ట్ మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్ బైబిల్ ఫ్యాక్ట్ ఏంటంటే కన్యమరైన పరిశుద్ధాత్మక కన్యమరి ఇంపబడింది యేసయ్యను కనింది పాత నువ్వు సరి కూర్చో సాంగ్ నంబర్ 45 పేజ్ నంబర్ 29 తక్కపేయి పదం చీతో తక్కపేయి పదం చీతో తక్కపేయి పదం చీతో తక్కపేయి పదం చీతో ఐగుప్తు దేశమందు చెలరేగేయిత్తిగుళ్ళు ఐగుప్తు దేశమందు చెలరేగేయిత్తిగుళ్ళు రత్తంగా మారాయి కప్పలేము కుప్పలుగా వచ్చాయి రత్తంగా మారాయి నీళ్ళన్నీ కప్పలేము కుప్పలుగా వచ్చాయి ఏలేమో ఇళ్ళల్లో ఉండాయి పెళ్ళేమో ఇళ్ళల్లో నిండాయి రకపేయి పదవము చీతో రకపేయి పదవము చీతో రకపేయి పదవము చీతో రకపేయి పదవము చీతో ఐగుప్తు దేశమందు ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ గుళ్ళు పశువులేవు పురుగులలో చచ్చాయి దత్తులు మనుషులకు వచ్చాయి పశువులేవు పురుగులలో చచ్చాయి దద్దులు మనుషులకు
వచ్చాయి పిల్లే మోయ్ వడగండ్లుసాయి బడతలు వచ్చి పొలంలో పడ్డాయి వడగండ్లు పైనుంచి కురిసాయి మెడతలు వచ్చి పొలంలో పడ్డాయి రకపేయి పదము చీతో రకపేయి పదము చీతో రకపేయి పదము చీతో రకపేయి పదము చీతో ఐదు ఐదు దేశమందు చెలరేగి తెగుళ్ళు ఐదు దేశమందు చెలరేగి తెగుళ్ళు చీకటేమో కమ్మింది రాజ్యాన్ని తొలి పిల్లలు పొందారు మరణాన్ని చీకటేమో కమ్మింది రాజ్యాన్ని తొలి పిల్లలు పొందారు మరణాన్ని ఇశ్రాయేలు ప్రజలంతా నడిచారు ఐదు దేశాన్ని విడిచారు ఇశ్రాయేలు ప్రజలంతా నడిచారు ఐగుప్తు దేశాన్ని విడిచారు రకపేయి పదవము చీచు ఇటర్ వాయిస్తున్నావా అయిపోయిందప్ప ఇప్పుడే పాట బాగా పాడావు ఎంజాయ్ సూపర్ సూపర్ థ్యాంక్ యూ అక్క గాడ్ బ్లెస్ యు అమ్మా ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ జోయల్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ నాన్న షారన్ హ్యాండ్ రైజ్ చేస్తుంది ఎందుకు సాంగ్ పాడతాను అక్క ఏంటన్న పాట పాడుతుందంట సాంగ్ పాడతాను అక్క నాన్న సూపర్ సింగర్ కమ్ ఆన్ సాధు సుందర సింగ్ కే వందనా యే సయ్యా సాధు సుందర సింగ్ కే వందనా యే సయ్యా సాధు సుందర సింగ్ కే వందనా యే సయ్యా సాధు సుందర్ సింగ్ కై దేశంలో సుందర్ పంజాబ్ రాష్ట్రంలో సుందర్ సింగ్ సిక్కు కుష్టం బస్టడైన సుందర్ సింగ్ శిష్యుడయ్యాడు సుందర్ సింగ్ సాధు సుందర్ సింగ్ సాధు సుందర్ సింగ్ సాధు సుందర్ సింగ్ సాధు సుందర్ సింగ్ వందనాలయ్యా సాధు సుందర్ సింగ్ వందనాలయ్యా సాధు సుందర్ సింగ్ కై వందనాలయ్యా సాధు సుందర్ సింగ్ కై వందనాలయ్యా హల్లెలూయా వందనాలు శారన్ వందనాలు శారన్ కాదు నిమ్మే సాధు సుందర్ సింగ్ గురించి ఎవరు ఇన్ని వందనాలు చెప్పుకుంటారు దేవునికి శారన్ తలే పాడేసింది సూపర్ సూపర్ గాడ్ బ్లెస్ యూ శారన్ సూపర్ సింగర్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే హోమ్ చెక్ ఇన్ లోకి వెళ్ళిపోదాం మీరందరూ మీ హోంవర్క్ అన్ని రెడీగా పెట్టేసుకోండి వచ్చేస్తాం త్వరగా త్వరగా ఓకేనా హలో రూత్ అండ్ జాయ్ చెయ్యిలా నిన్న విన్నారు కదా ఓకే ఓకే ప్రైజ్ ది లార్డ్ ప్రేయర్ చేశారా ఎవరి కోసం చేశారు
ఏ జోయల్ అన్న కాదు కాదు మళ్ళా మార్చారు కదా జాయిల్ చేస్తూనే ఉంటారు కదా అజయ్ జయ బ్రదర్స్ అంటది నిమ్మక్క అక్కడ ఉన్న జోయల్ కి ఫీవర్ ఈ రోజు చెయ్యండి త్రీ డేస్ హోంవర్క్ చేస్తారా వెరీ గుడ్ సూపర్ తను పరిశుద్ధాత్మ పొందుతాడక్క అప్పుడు తను అంటే మరియా పరిశుద్ధాత్మ పొందుతాడక్క గర్భము ధరిస్తాడక్క ఎలిజబెత్ ఇంటికి వెళ్తాడక్క దూత తనకి ఎలిజబెత్ మీ సహోదరైన ఎలిజబెత్ గర్భము ధరించిందని చెప్తాడక్క అందుకే తను వెళ్ళిందక్క వెళ్ళిందక్క అప్పుడు తనతో మాట్లాడతాడక్క అప్పుడు తన పైకి ఎలిజబెత్ పైకి నాట్యమేస్తాడు నాట్యమే గంతులు గంతులు వేస్తాడక్క అప్పుడు ఎలిజబెత్ మరియాతో ఇట్లా అంటాడక్క పరిశుద్ధాత్ముడు నువ్వు పొందికి అని చెప్తాడక్క ఇతర గర్భం ధరిస్తారక్క ఒకరికి పెద్ద పొట్ట ఒకరికి చిన్న పొట్ట వేసేవా అయ్యో పిల్లలు ఎక్స్ప్రెషన్స్ సూపర్ స్త్రీలలో మరియా గొప్పదక్క ధన్యరాక్క మరియా వారిద్దరు సంతోషిస్తారక్క భలే భలే వేసుకున్నారు త్రీ డేస్ మెమరీ వర్సెస్ వెరీ గుడ్ సూపర్ మీకు ఏ రోజుకి ఆ రోజు నెట్వర్క్ పనిచేస్తేనే బెటర్ ఏమో లేకపోతే ఏంటి పెండింగ్ అయిపోయి హోంవర్క్స్ అన్ని ఒక రోజు కూర్చొని చేయాల్సి వస్తుంది కదా పెద్ద బుక్ పెట్టావా వెరీ గుడ్ వీళ్ళేసినట్టు బొమ్మలు రోజు వేస్తే నిజం చివరికి వస్తే క్రైస్ట్ బర్త్ కొత్త బొమ్మలు పుస్తకం రిలీజ్ చేయొచ్చు కదా చాలా ఆల్రెడీ అదే తను ఎలిజబెత్ స్టోరీ కానించి మొత్తం ఆల్రెడీ బుక్ లెట్ ఉందక్క చేసేసారు వీళ్ళు ఏంటంటే నోట్స్ అతికిస్తానన్నా నాకు వాళ్ళు కొత్త నోట్స్ తీసుకుంటు లేదు మమ్మీ అన్ని లెసన్స్ క్రిస్మస్ వరకు ఒక బుక్ లెట్ లాగా ఉంచు మాకు ఎక్కడైనా లెసన్ చెప్తానంటే నేను విడివిడిగా ఇంతవరకే చేశానక్క అంతకు ముందు బుక్ లెట్ ఉందక్క అంటే వీళ్ళు లాస్ట్ కి మీరు లెసన్ అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత బుక్ లెట్ తయారు చేసి ఒక్కరోజు చూపిస్తానని ఆశపడుతున్నారక్క అంటే ఫస్ట్ లూకాస్ వార్త ఫస్ట్ కానించి ఈ క్రిస్మస్ ఒక బుక్ లెట్ తయారు చేస్తున్నారక్క ఆల్రెడీ అంటే వాళ్ళ సండే స్కూల్ లో నెక్స్ట్ ఇయర్ ఇది ప్రిపేర్ చేసి ఫస్ట్ నుంచి వాళ్ళకి లెసన్ చెప్పాలనక్క చాలా మంకులు మీ ప్రయాసం మొత్తం వీళ్ళు అక్కడ చేస్తున్నారక్క నాకు సండే స్కూల్ మిస్ అవుతున్నాము డాన్స్ లేట్ గా పెట్టి మమ్మీ వాళ్ళకి కావాలంటే మేము సండే స్కూల్ 5:30 టైం ఇచ్చి వచ్చారక్క మేము సండే స్కూల్ డిసిప్లిన్ లేదు నిన్న సండే స్కూల్ అంతా మేము గలీజ్ గా కనిపించాము వాళ్ళందరినీ ఇంకా జోసఫ్ క్లాస్ దిక్కాడు మా సండే స్కూల్ చూడండి మేము ఎలా ఉన్నాము
అల్లరే ఉండదు మీరు ఎందుకు డాన్స్ చేయరు అందుకనే దేవుడు మీ దగ్గర ఉండట్లేదు మీకు ఫోన్ ఉంది కదా మీ డాడీ వాళ్ళది అడగండి మీరు అని చెప్పి నిన్నంతా గొడవ చేశాడు అక్కడ వాళ్ళ మీద జాయ్ నిమ్మకం తీసుకెళ్ళిపో అక్కడికి జాయ్ నిమ్మకం ఇంటికి ఓకే వెరీ గుడ్ ఎసేపు మరియమ్మల్ని కలిపేస్తా బా మీ ఏంజల్స్ ఎంత బాగున్నారు పరిశుద్ధ ఆత్మ వావ్ ఎంత చక్కగా చెప్తున్నావు వర్డ్ అప్ప సూపర్ అక్క ఎలిజబెత్ దగ్గరికి మరియమ్మ వెళ్తారు అక్క ఎలిజబెత్ ముసలామ్మ అక్క దేవుడు అయినా కానీ దానికి పిల్లలు లేకపోయినా కానీ వావ్ సూపర్ మరి ఎలిజబెత్ పెద్ద ముసలమ్మ అంటున్నావు కదా మరి మరియా సంగతి ఏంటి కన్యా అంటే అబ్బో యవనస్తులు సూపర్ సూపర్ నానా కంటిన్యూ చేస్తాడు అని చెప్తున్నాను ఓకేనా మరియ పవిత్ర అక్క ఓకే వెరీ గుడ్ అమ్మా ఇంకా స్కూల్ అయిపోతుందిగా మనకి ఇంకెంత కాలం లేదు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ లో ఎగ్జామ్స్ అయిపోయాయి వెరీ గుడ్ నాన్న ఎవరి గురించి చేసావు ఓహో మూడు ప్రార్థనలు కదా చెప్పు బాగా జరిగిందని థ్యాంక్స్ చెప్పావా 2015 రోజున అక్క వెరీ గుడ్ జాయిలను గురించి అక్క ఇది అంతకు ముందు బుక్ లెట్ అక్క అంటే చక్రేక నుంచి ఇది వీళ్ళు చేస్తారు దాని తర్వాత స్టార్ట్ చేస్తారు అక్క వీళ్ళు దీనికి ఇంకా ఇట్లా బుక్ లెట్ లాగా తయారు చేసుకోమని ఆశపడుతున్నారు అక్క అంటే కంటిన్యూస్ లెసన్స్ అంటే మీరు చెప్పారు కదా అక్క ఈ 25th వరకు ఉంటే మీకు ఒక మీనింగ్ఫుల్ గా లెసన్ మొత్తం అర్థమైందని చెప్పారు కదా అక్క ఫస్ట్ అవునమ్మ ఒక ఆర్డర్ లో వెళ్తున్నాము అందుకనే ఇలా తయారు చేస్తున్నాం అక్క మేము ఆర్డర్ లో వెళ్ళటం కొరకు మేము చాలా కష్టపడుతున్నాం అదే ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు చెప్పకుండా అలా జాగ్రత్త పడుతూ చాలా ఇంట్రెస్టింగ్ గా జాగ్రత్త తీసుకుంటూ చెప్తున్నాం అన్నమాట అసలు చాలా థ్యాంక్స్ అక్క నాకైతే చాలా వరకు డౌట్లు ఉండే అసలు మరి అమ్మకి ఒక్కసారి దూత వచ్చి చెప్పిందా ఇది మొత్తం రెండు సార్లు వచ్చిందని కూడా డౌట్ అక్క కానీ మీరు చెప్పడం వల్ల అది మొత్తం ఒకే సందర్భంలో మాట్లాడగలిగిందని తెలుసుకున్నాను అక్క ఈ సంవత్సరం అయితే అది ప్రతి సంవత్సరం డౌట్ ఉండేది అక్క నాకు అది ఈ సంవత్సరం అది మొత్తం సంభాషణ మొత్తం ఒక్కసారే జరిగిందని తెలుసుకున్నాను అక్క థ్యాంక్స్ అక్క దేవునికే మహిమ ప్రైజ్ ది లార్డ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఎంజాయ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ మై టిక్కి లెసన్ కూడా అయిపోవాలి ఈ రోజు అక్క
వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ. ఆయనకు భయపడాలి లేదా ఆయన కనికరము తరతరములు ఉండును. లూకా 1:80. వెరీ గుడ్. 50:1:50. శారన్ కబాబ చూపించు. జమీమా వచ్చిందా? ఓకే, ప్రైస్ లాట్ షారోన్ చూపించే కవ కవా చెప్తాను. భయపడు వారి మీద కనికరము కనికరము ఎప్పుడు వరకు? తరతరము. తరతరముల వరకు, తరతరములకు ఉండును. ఓకే, ఇంకా వెరీ గుడ్. 1:50. వెరీ గుడ్ తల్లి షారన్, గాడ్ బ్లెస్ యు. ప్రైస్ ది లార్డ్. సెలీనా, ప్రైస్ ది లార్డ్. తగ్గిపోయిందో లేదో ఇప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చాక అడుగుతాం. జమీమా, మరి సెలీన ఫస్ట్ పెట్టిన ప్రేయర్ పాయింట్ నువ్వు రిజల్ట్ చెప్పాలి. ఇంకా తెల్లగంతా ఏం తినట్లేదు అక్క, గొంతు నొప్పి అంటే దాని వల్ల నీరసం తగ్గట్లేదు. అయితే ఈ రోజు గొంతు నొప్పి తగ్గాలని ప్రార్థన చేస్తా. బాగా గొంతు నొప్పి, గొంతు నొప్పి అలాగే ఉంటదమ్మా, జ్వరం నోటి చేదు నూను గొంతు నొప్పి ఉండి ఏమి తినట్లేదు తాగట్లేదు దాని వల్ల ఇంకా నీరసం. ఎట్లా అక్కడ ఒకసారి రస్లో గారు ఓకే ఓకే తర్వాత చూద్దాము. ఓకే సెలీనా, వెరీ గుడ్. ఈ రోజు కూడా ప్రేయర్ పాయింట్ పెట్టు. నిషితా, నిషితా మీరు చూపించు, లెసన్ చెప్పు, టైం లేదు. వెరీ గుడ్ తల్లి, సూపర్. Mercy extends to those who fear him from generation to generation. Luke 1:50. Okay. Thank you, Akka. Very good. God bless you. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Amma. Gabba gabba. Prayer point, Akka. Okay. Memory verse, Akka. Very good. ప్రేయర్ పాయింట్ ఏ జోయల్ గురించి చేసావు? జోయల్ అండ్ జేసన్. వెరీ గుడ్. ఇవాళ కూడా చెయ్యండి, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది అందుకని మీరు చెయ్యండి. చక్క తినాలి, తాగాలి, నొప్పి తగ్గిపోవాలి. ఓకే, మెమరీ వర్స్ చెప్తాను అక్క. చెప్పా. లూకా 1:50. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. తరతరములు కాదు, తరతరముల కుండును. తరతరముల కుండును. ఓకే, అయిపోయారా? జాయిన్ లిల్లీ వెంటనే ఆపేశారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అక్క. వచ్చేసారు, వెరీ గుడ్. మీరు చేశారా? మీకు టైం ఎక్కడది? ఓకే, మెమరీ వర్స్ అక్క. వెరీ గుడ్. నానా, వెరీ గుడ్. అక్క మెమరీస్ చెప్తాం అక్క. చెప్పండి చెప్పండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. లూకా 1:50. వెరీ గుడ్. ఆయనను
ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరములు ఆయన కనికరము తరతరములు ఉండును తరతరములకు ఉండును తరతరములకు ఉండును ఏంటి మిన్ని ఇంకెవరైనా ఉన్నారా లేరు లేరు అందరికి ప్రైజ్ హాయ్ పిల్లలు ప్రైజ్ లా హ్యాపీ క్రిస్మస్ లెసన్ టైమ్ లోకి వచ్చేసాం కదా బైబిల్స్ బుక్స్ పెన్ రెడీనా స్టార్ట్ చేసుకుందామా కళ్ళు మూసుకొని అయితే చిన్న ప్రేయర్ చేసుకుందాం జోయల్ ఏం జోయల్ క్లోజ్ యువర్ ఐస్ ప్రేమగల తండ్రి కృపగల దేవ మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి ఈరోజు సందేశం కార్యక్రమంలో మేము లెసన్ టైంలోకి వచ్చి ఉన్నాం మా అందరినీ చూసిన దేవుడు మీరే నా నోట మీ మాటల నుంచి పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పగలిగేలాగా సహాయం దయచేయండి మరి ఏమైతే చెప్పాలనుకుంటున్నానో మరి దుష్టుడికి ఎటువంటి అధికారం లేకుండా పిల్లల హృదయాల్లో నేరుగా ముద్రింపబడేలాగా సహాయం దయచేయండి అన్ని విషయాల్లో తోడుగా నడిపించి మరి ఎలాంటి నెట్ ప్రాబ్లం కరెంటు ప్రాబ్లం రాకుండా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మా చుట్టూ మీ దొరకని కావాలని ఈ చిన్న ప్రార్థన మీ పాసాన్ని చేసుకోమని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ బైబిల్ ఓపెన్ చేయండి ఓపెన్ చేశారా మన లెసన్ టాపిక్ వచ్చేసి భర్త జాన్ ద బాప్టిస్ట్ ఓకేనా అందరూ లూకా సువార్త 1వ అధ్యాయం చూడండి నాన్న లూకా సువార్త 1వ అధ్యాయం 57వ వచనం అందరూ ఓపెన్ చేయండి బైబిల్స్ ఓపెన్ చేశారా నేను చదువుతున్నాను చూడండి ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలీజబెతు కుమారుని కనెను అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచునని ఆమె పొరుగువారుని బంధువులను విని ఆమెతో కూడా సంతోషించింది ఇక్కడ ఏముంది పిల్లలు ఈ బొమ్మలో చూసారు కదా అందరికి కనిపిస్తుందా తమ్ చూపించండి ఎవరు కనిపిస్తున్నారు మనకి ఈయన జకర్యా కదా ఈయన జకర్యా గారు ఈమె ఎలీజబెత్ వీళ్ళు చాలా వృద్ధులు కదా మనం అక్కళ్ళు అన్నవాళ్ళు లెసన్స్ లో వింటూ ఉన్నాం కదా వాళ్ళకి పిల్లలు లేరు అవునా కాదా పిల్లలున్నారా లేరు కానీ దేవుని మహాకృప చొప్పున ఎలీజబెత్ గర్భము ధరించి ఒక కుమారుని కనెను ఇక్కడ చూడండి పిల్లలు ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలీజబెత్ కుమారుని కనెను వాళ్ళకి చాలా కాలంగా పిల్లలు లేరు కానీ దేవుడు ఒక కుమారుణ్ణి ఆమెకు అనుగ్రహించారు కదా పిల్లలు ఆమె ఎంతో సంతోషించింది ఆమె బంధువులు కూడా ఎంతో సంతోషించారు చూడండి ఆమె ఇరుగు పొరుగు వారు ఆమె బంధువులు విని ఆమెతో కూడా ఎంతో సంతోషించారు నిజంగా ఎంతో కాలంగా పిల్లలు లేని ఆమెకి దేవుడు ఒక కుమారుని ఇస్తే ఎంతో సంతోషంగా చూడండి ఆమె భర్త జకర్యా వాళ్ళ బంధువులు ఇరుగు పొరుగు వారు ఎంతో సంతోషిస్తున్నారు కదా ఇంత సంతోషానికి కారణం ఏంటి చూద్దామా ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయం 24-25 వచనాలు చూద్దాం పిల్లలు ఓపెన్ చేస్తున్నారా మీరు చూస్తున్నారా లూకా సువార్త 1వ అధ్యాయం 24వ వచనం ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగు చేసననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను చూడండి పిల్లలు ఆమె అంతకు ముందు ఎంతో అవమానాలు అనుభవించింది ఎందుకొరకు
పిల్లలు లేరు అన్న ఆ బాధ వల్ల ఎంతో అవమానాన్ని బాధని నిందను భరించింది. కానీ దేవుడు అయితే ఇప్పుడు ఆమె అవమానాన్ని తీసివేశారు కదా, ఒక చక్కని కుమారుణ్ణి ఎలిజబెత్ కు ఇచ్చాడు. అందువల్ల ఆమె ఎంతో సంతోషిస్తుంది. కానీ మనం మన ఇంటికి ఎవరన్నా వచ్చారనుకో, మ్యారేజ్ కు ముందు వాళ్ళు అనుకో, ఏమని అడుగుతాము, ఏం చదువుతున్నావు అమ్మా అని అడుగుతాం కదా. అచ్చ కాలేజీ అక్కలు స్కూల్ అక్కలు వస్తే మనం ఏమని అడుగుతాము, అక్క ఏం చదువుతున్నారు అని అడుగుతాం. అదే మ్యారేజ్ అయిన ఆంటీలు కానీ ఎవరైనా వచ్చారనుకో ఏమని అడుగుతారు, ఆంటీ ఎంతమంది పిల్లలు, మీ పిల్లలు ఉన్నారా, ఏం చదువుతున్నారు అని అడుగుతాం కదా, అవునా కాదా. అలాగే మరి పిల్లలు లేకపోవడం అనేది చాలా బాధ, చాలా అవమానము, ఈ సమాజంలో చాలా నింద కదా. పిల్లలు వారు ఎదురొస్తే అబ్బా ఈవిడ ఎదురొచ్చిందా అంటారు కదా. పిల్లలు చాలా చిన్న చూపుగా సమాజంలో అవమానంగా చూస్తారు. అలాంటి అవమానం నుంచి దేవుడు ఎలిజబెత్ను తీసివేశాడు కదా పిల్లలు, అవునా. అందుకని వాళ్ళందరూ ఎంతో సంతోషిస్తున్నారు. అయితే ఆ శిశు చూడండి, ఆ అవమానాన్ని బాధగా ఇంట్లో ఉండి ఎంతో భరించింది. కానీ ఇప్పుడైతే దేవుడు ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు కదా పిల్లలు, ఒక కుమారునిచ్చి దేవుడు ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు. అయితే ఆ కుమారునికి 8వ రోజు వచ్చింది పిల్లలు. మనం పిల్లలు పుట్టాక వాళ్ళకి పేర్లు పెడుతుంటాం కదా, 8వ రోజున కొంతమంది పెడతారు, ఉయ్యాల్లో వేసేటప్పుడు కొంతమంది పెడతారు, 6వ నెల వచ్చినప్పుడు కొంతమంది పెడుతుంటారు, అవునా కాదా. చిన్నపిల్లలకి మనం పేర్లు పెడతాం కదా. అలాగే ఈ యోహాను పుట్టిన తర్వాత కూడా ఆ ఎలిజబెత్ కుమారునికి కూడా 8వ రోజు వచ్చింది. ఆ రోజు సున్నతి చేసి బాబుకి పేరు పెట్టాలి అని అందరూ అనుకున్నారు, అవునా పిల్లలు. చూడండి లూకా సువార్త 1:59 చూస్తున్నారా బైబిల్లో, ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు మీరు. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అను పేరు వారికి పెట్టబోవుచుండగా వాళ్ళ బంధువులు ఇరుగు పొరుగు వారు అందరూ వచ్చి అతనికి ఏం పేరు పెడదాం అనుకున్నారు, జకరియా అనే పేరు పెడదాము, వాళ్ళ తండ్రి పేరు అదే కదా అనుకున్నారు. అయితే 60వ వచనంలో చూడండి పిల్లలు, తల్లి ఏమంటుంది, అలాగూ వద్దు, వానికి యోహానను పేరు పెట్టాలి. వీళ్ళే వాళ్ళందరూ ఏమనుకున్నారు, జకరియా అని పేరు పెడదాము అనుకున్నారు. కానీ తల్లి ఎలిజబెత్ ఏమంటుంది, వద్దు వద్దు, అతనికి ఆ పేరు వద్దు, జకరియా అని పేరు పెట్టండి అని. వాళ్ళకి అర్థం కాలేదు, అదేంటి మీ బంధువుల్లో ఈ పేరుతో ఎవరు లేరు కదా, వీళ్ళేంటి ఈ పేరు పెట్టమంటున్నారు అని అనుకున్నారు. కానీ ఆ విషయం ఎందుకు ఆ పేరు పెడుతున్నారన్న విషయం మనకు తెలుసు కదా, జకరియాకి దేవదూత ప్రత్యక్షం అవుతాడు నీ కుమార్ని, మనం అక్క లెసన్ లో విన్నాం కదా, అవునా జాయన్ లిల్లీ విన్నాం కదా, దేవదూత జకరియాకి ప్రత్యక్షం అవుతాడు, నీ కుమార్ని పుడతాడని చెప్తాడు. ఇదంతా మనం విన్నాం కదా. ఏం పేరు పెట్టమని దేవదూత చెప్తాడు, యోహాను అనే పేరు పెట్టమని చెప్తాడు. ఆ విషయము ఎలిజబెత్కు తెలుసు, జకరియాకి తెలుసు, కానీ ఇరుగు పొరుగుకి తెలియదు అనమాట. ఏంటి వీళ్ళు ఈ పేరు పెట్టమంటున్నారు ఏంటి అని అనుకునే వాళ్ళకి ఏం అర్థం కాక అలా చూస్తూ ఉంటారు. సరే వారి తండ్రిని అడుగుదాము అని జకరియాని అడుగుతారు. 62వ వచనంలో చూడండి పిల్లలు, వానికి ఏ పేరు పెట్టగోల్చున్నావని వాని తండ్రికి సన్నలు చేసి అడిగిరి. వీళ్ళందరూ ఇంకా ఎలిజబెత్ ఏమో జకరియా వద్దు, యోహానని పేరు పెట్టమంటుంది, ఈయనకి ఏం పేరు పెడదాము అని తండ్రిని వెళ్ళి అడుగుదాం మనం, జకరియాని వెళ్ళి అడుగుదామని. చూడండి పిల్లలు వీళ్ళంతా జకరియా దగ్గరికి వెళ్ళి, మరి 8వ రోజు వచ్చింది, బాబుకి ఏం పేరు పెడదాము, మేమేమో జకరియా అనుకుంటున్నాము, మరి ఎలిజబెత్ జకరియా వద్దు, యోహానని పెట్టమంటుంది అంటే ఈయనకి ఏం చెప్పాలి, మరి మా నోరు లేదు కదా, మాట లేదు కదా, దేవదూత మాట నమ్మనందుకు జకరియా మాట లేకుండా మౌనంగా ఉండిపోతాడు కదా మూగవాడిలాగా, మనం లెసన్ లో విన్నాం కదా, అవునా సెలీనా, అవునా విన్నాం కదా. అవునవును, అంతే అతను మాట్లాడాలనుకుంటాడు కానీ నోట్లోంచి మాట రాదు. ఏం చేయాలి, ఏం పేరు పెట్టాలి, వీళ్ళకేమో అర్థమవదు, అడుగుతా ఉంటారు. అయితే యోహాన్ ఏమంటాడు చూడండి పిల్లలు, లూకా సువార్త 1:63 లూకా సువార్త 1:63 అతడు
రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. చూసారా పిల్లలు, అతనికి మాట్లాడదామంటే నోట్లోంచి మాట రావట్లేదు. ఏం చేద్దామబ్బా అని వాళ్ళందరికీ చెప్తున్నాడు. చూడండి బొమ్మలో చూడండి, యోహాను జకర్యా గారు కూర్చుని ఉన్నారు. పేరేమో చెప్తుంటే వాళ్ళందరికీ తెలియట్లేదు. అప్పుడు వాళ్ళందరినీ ఇదిగో చేతిలో, అప్పట్లో రాత పలకలు ఉండేవి పిల్లలు, ఇప్పుడులాగా కాదు, మనకి స్లేట్లు వచ్చేస్తాయి కానీ అప్పట్లో రాత పలకలు ఉండేవన్నమాట. ఆ రాత పలక తెమ్మని దాని మీద యోహాను అని పేరు రాస్తారు. అప్పుడు వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. చూసారా పిల్లలు, ఎప్పుడైతే కుమారుని పేరు యోహాను అని స్లేట్ మీద రాసి వాళ్ళందరికీ చూపిస్తాడు, వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపడతారు. వెంటనే అతని నోరు తెరవబడుతుంది. చూసారా, దేవదూత చెప్పింది కదా, నీ కుమారుడు కడిగినాక నీ నోరు తెరవబడుతుంది అని. అలాగే జరిగింది. నీ కుమారుడు పుడతారు అన్నాడు, అలాగే కుమారుడు పుట్టాడు. కదా పిల్లలు, దేవుని మాటలు అబద్ధాలు కావు, అన్ని నిజాలే, నెరవేరుతాయి కదా. అలా అప్పుడు వెంటనే దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. ఇక్కడ చూడండి పిల్లలు, ఆ వార్త అదంతా చూసి లూకాసు వార్త 1:65 అందును బట్టి వారు చుట్టుపక్కల కాపురమున్న వారందరికి భయము కలిగెను. ఆ సంగతులన్నీ యోధయ కొండ సీమలయందంతట ప్రచురమాయెను. చూసారా పిల్లలు, ఇలా జకర్యా ఎలిజబెత్ జీవితాల్లో వాళ్ళ వృద్ధాప్యంలో దేవుడు కుమారుడు ఇచ్చారు, అతనికి యోహాన్ అని పేరు పెట్టారు. ఇదంతా వాళ్ళు చూసి, అమ్మో దేవుడు ఇంత గొప్పవాడా, వీళ్ళ మధ్య ఇంత కార్యాలు చేశారని వాళ్ళందరికి భయం కలిగింది. ఆ ఏరియా అంతటా ఈ వార్త ప్రచురం అయిపోయింది. ఇక్కడ చూడండి పిల్లలు, 66వ వచనంలో ప్రభువు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఈ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని వాటిని మనస్సులో ఉంచుకునిది. ఈ వార్త అంతా అయోధ్య ప్రదేశం అంతా వ్యాపించేసింది. ఇంత గొప్పగా దేవుడు వీళ్ళ కుమారుని ఇచ్చారు ఈ వృద్ధాప్యంలో, ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడో, ఎలా పెరుగుతాడో, పెద్దయ్యాక ఏమవుతాడో అని వాళ్ళందరూ కూడా ఎంతో భయపడ్డారు, ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ కొంతమంది దేవుణ్ణి స్తుతించారు. అయితే చూడండి పిల్లలు, ఆ బిడ్డను పట్టుకుని ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్ళందరూ. అయితే మరి ఒకసారి చూడండి, లూకాసు వార్త 1:80 ఆ శిశువు ఎదిగి ఆత్మ యందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో ఉండెను. ఆ వృద్ధాప్యంలో పుట్టిన యోహాను ఆ శిశువు చక్కగా 8వ రోజు పేరు పెట్టే దగ్గర నుంచి ఎంతో బలంగా ఆత్మ యందు బలము పొంది. చూసారా పిల్లలు, ఆత్మ యందు బలము పొంది దేవుని కొరకు ఎదుగుతూ ఉన్నాడు. ఇది పిల్లలు, అందరికి అర్థమైంది కదా ఏమని పేరు పెట్టారు శిశువుకి? యోహాను అని పేరు పెట్టారు కదా. సరే, ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి చెప్పున, ఈ ఈయన ఎవరు? జకర్యా కదా. ఈమె ఎలిజబెత్ కదా, మనందరికీ తెలుసు. వీళ్ళకు చాలా వృద్ధులయ్యేంత వరకు పిల్లలు ఉండరు. దేవదూత ప్రత్యక్షమయ్యి జకర్యాకి నీకు కుమారుణ్ణి ఇస్తాను అని చెప్తాడు కదా. చెప్పిన ప్రకారంగానే ఎలిజబెత్ ప్రసవ దినాలు వచ్చినప్పుడు దేవుడు ఆమె అవమానాన్ని తీసివేసి సంతోషంతో నింపి ఒక కొడుకుని ఇస్తాడు. ఆమె ఎంతో సంతోషిస్తుంది, ఆమె బంధువులు సంతోషిస్తారు, ఆమె ఇరుగు పొరుగు వారు సంతోషిస్తారు. చూడండి, అందరు ఎంత నవ్వుతూ ఆ బిడ్డ వంక చూస్తున్నారు కదా, అందరూ ఎంతో సంతోషిస్తున్నారు. ఆ బాబుకి 8వ దినమున సున్నతి చేసి పేరు పెడుతూ ఉంటారు. ఆ పేరు ఏమిటా ఏమిటా అని అనుకుంటూ ఉండగా ఎలిజబెత్ను అడిగితే యోహాను అని చెప్తుంది. మళ్ళీ జకర్ని అడిగితే మాట్లాడలేక స్లేట్ మీద రాత పలక మీద రాసి చూపిస్తాడు. వెంటనే అతని నోరు తెరవబడుతుంది, ఎంతో సంతోషిస్తారు కదా. ఆ బిడ్డను బట్టి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఎంతో సంతోషిస్తారు. వాళ్ళిద్దరూ ఎలా ఉండేవాళ్ళు పిల్లలు? దేవుని సన్నిధిలో
నీ న్యాయశాస్త్రాన్ని ఆజ్ఞ చొప్పున న్యాయ విధుల చొప్పున నడుచుకుంటూ ఎంతో నీతిమంతులుగా వాళ్ళిద్దరూ జీవించేవాళ్ళు కదా. మనము లోకాసువార్త 1వ అధ్యాయంలో చూస్తాం కదా, జకర్యా ఎలిజబెత్ దేవుని దృష్టిలో చాలా నీతిమంతులుగా జీవించేవాళ్ళు. ఆమె కూడా ఆజ్ఞ చొప్పున మరి దేవుని యందు విధేయత కలిగి జీవించి ఎన్ని అవమానాలైనా ఎన్ని నిందలైనా దేవునికి అప్పచెప్పుకుంటూ దేవుని సన్నిధిలో ఉండబట్టి దేవుడు ఆమెకి ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు కదా పిల్లలు. మనకు కూడా మన జీవితాల్లో ఒక్కోసారి ఎన్నో నిందలు అవమానాలు ఏవేవో రకరకాల ఇన్సిడెంట్లు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి కదా. ఒక్కోసారి తప్పు చేయకపోయినా మనం ఏదో ఒక రకంగా నింద పడాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో మనం కుంగిపోకుండా మన గొప్ప దేవుడైన యేసయ్యకి మనం అప్పచెప్పుకోవాలి కదా పిల్లలు. అప్పుడు దేవుడు మనకి సంతోషంతో ఆ నిందని ఆ బాధల్ని తీసివేసి మనందరినీ కూడా సంతోషంతో నింపుతాడు. ఓకేనా పిల్లలు. ఇక్కడ కూడా ఎలిజబెత్ ఎన్నో నిందలు ఇవి గుడ్రాలని పిల్లలు లేదని ఎంతో మంది అవమానించి ఉంటారు కదా, కానీ దేవుడైతే ఆమె అవమానాన్ని తీసివేసి చక్కని కుమారుణ్ణిచ్చి ఆ కుమారుడు కూడా ఆత్మయందు బలం కలిగి ఎదిగేలాగా సహాయం చేశాడు కదా పిల్లలు. మనకు కూడా మన దేవుడు అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు. మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నీతి మంత్రులు ఆయన దృష్టికి జీవిస్తామో అప్పుడు మనకు కూడా దేవుడు తోడై ఉంటాడు. ఓకేనా పిల్లలు. మెమరీ వర్స్ చూసుకున్నామా? మెమరీ వర్స్ నోట్ చేసుకోండి పిల్లలు. లూకాసువార్త 1వ అధ్యాయం 66వ వచనం, ప్రభువు హస్తము అతనికి తోడై ఉండెను. చూడున్నానా, లూకాసువార్త 1వ అధ్యాయం 66వ వచనం, 1 chapter 1 verse 66, the hand of the Lord was with him. Okayna, memory was note chesukondi. Homework chudandamma, minni kanipistunda ee bomma? ఇది చేయగలిగిన వాళ్ళు చేయండి అమ్మా, లేదంటే మెమరీ వైస్ చదువుకొచ్చండి. ఓకేనా, చిన్న ప్రేయర్ చేసుకున్నాము. కళ్ళు మూసుకున్నాను అందరు. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ నామానికి వేలాది స్తుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడ మహాగణుడ మీకే వేలాది స్తుతుల స్తోత్రాలు. ఈరోజు మేము చెప్పుకున్న లెసన్లో తండ్రి, మరి ఎలిజబెత్కు ప్రసవ దినాలు నిండినప్పుడు మీరు ఎంతో చక్కని కుమారుణ్ణి అనుగ్రహించారు తండ్రి. ఆ కుమారుని బట్టి ఇరుగు పొరుగు వారు బంధువులు ఎలిజబెత్ చక్కరి అందరూ ఎంతో సంతోషించారు. ఎందుకు అనంత సంతోషం? పూర్వకాలంలో ఆమెకున్న అవమానాన్ని మీరు తీసివేసి ఆ నిందను ఆ బాధను తీసివేశారు. ఆమెను ఆమె భర్తని మరి కుటుంబాన్ని మీరు సంతోషంతో నింపారు తండ్రి. ఏసీ అందుని బట్టి మీ నామానికి స్తోత్రాలు. అలాగే ఆ బిడ్డకు పేరు పెట్టి యోహాను అని ఆ బిడ్డ మీ యందు ఆత్మ బలం కలిగి ఎదిగేలాగా కూడా మీరు సహాయం చేశారు. అందరం బట్టి మీ నామానికి స్తోత్రాలు. ఈ చిన్న లెసన్ పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పగలిగినందుకు నాకు సహాయం చేసినందుకు మీ నామానికి స్తోత్రాలు తండ్రి. ఈ చిన్న వాక్యాన్ని వారి హృదయాల్లో ముద్రించండి, సహాయం దయచండి. వారి పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా అది వారికి ఉపయోగకరంగా ఉండేలాగా సహాయం దయచేయండి. మరి ఇచ్చిన మెమరీ వర్సును బట్టి, హోంవర్క్ని బట్టి వారు మీ చేతిలో అప్పగిస్తున్నాం, సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని, ప్రతి ఒక్క టీచర్ని వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని, నిర్మలకుని శ్యామలకుని మీరు జ్ఞాపకం చేసుకుని, చాలా మంది వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. మేము ఇలా టాపిక్ వైజ్గా కంటిన్యూ చేస్తూ ఉండగా మరి మీరే మాకు సహాయంగా ఉంది, నడిపించండి, బలపరచండి, సహాయం దయచేయండి. చిన్న ప్రార్థన మీ పాస్ అనేది చేర్చుకోమని ఏసు నామమును అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కళ్ళకు మందిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పళ్ళకు మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా నిదినాహారం ఎడమకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తెక్క, దుష్టి నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమెన్. కల్లోకమందున్న మాతండి, నీ నామం పరిశుద్ధపరచుకొని గాక, నీ రాజ్యం ఇంగ్లీష్
English. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come. Thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us the trespasses. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and the glory forever. Amen. పరమతుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి తిల్ల చేయను కాక. పరమతుని యొక్క ప్రేమ, మొన్నటి నుంచే స్టార్ట్ అయ్యాయక్క, ప్రే చేయండి అక్క, మంచిగా నేర్పియాలని, ఎల్లప్పుడు వర్షం రాకూడదని. Thanks a lot.